కేసులో చూసుకున్నట్టయితే జస్టిస్ రావడానికి చాలా ఏళ్ళు పట్టింది దాని తరువాత చాలా అమెండ్మెంట్స్ వచ్చినాయి టు ఎరాడికేట్ దీస్ దీస్ కైండ్ ఆఫ్ యునో ఇలాంటి క్రైమ్ వీటిని వీటన్నిటిని తగ్గించడానికి వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ మనం ఆ లార్జెస్ స్కేప్లో చూడాల్సి వస్తే దానికి వేర్ ఐ సేయింగ్ రైట్ ద ఫ్యామిలీ ఈజ్ అ బేసిక్ యూనిట్ ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇది జరిగిపోయిన తర్వాత దానికి న్యాయం ఇవ్వటం దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ దాని మీద రకరకాల చట్టాలు తీసుకొచ్చారు జరుగుతూ ఉన్నాయి కానీ అసలు దీన్ని మనము ఎక్కడ వేడు యూ స్టాప్ దస్ ఎక్కడ తగ్గించగలుగుతాం దట్స్ వేర్ మన ఎక్కువ ఫోకస్ నీడ్స్ టు బి దేర్ ఆన్ దట్ చట్టాలు మహిళలకి చాలా అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటారు అది కరెక్ట్ అంటారా మీరు ఈ సొసైటీలో విమెన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే డెఫినెట్గా దే నీడ్స్ టు బి సమ్ కైండ్ ఆఫ్ లాస్ విచ్ విల్ ప్రొటెక్ట్ దియర్ ఇంట్రెస్ట్ సో డెఫినెట్గా అలాంటి చాలా లాస్ ఉన్నాయి ఓకే మేడం సో స్త్రీల సమానత్వం గురించి మనం దశాబ్దాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము కానీ సమాజంలో పరిస్థితి దానికి టోటల్ భిన్నంగా ఉంది ఆల్ ఎంపవర్డ్ విమెన్ అండ్ ఇన్ఫార్మ్ మదర్స్ దే షుడ్ బ్రింగ్ దేర్ చిల్డ్రన్ ఆప్ ఇన్ సచ్ వే దట్ మనం మన ఇంట్లో పిల్లలకి కూడా ఎప్పుడూ ఆ ఆడ మగా మధ్య వ్యత్యాసం లేకుండా మనం ఎలా అయితే వాళ్ళని పెంచుతామో దాని ప్రకారంగానే సొసైటీలోనే దట్ చేంజ్ హ్యాస్ టు కమ్ ఇప్పుడు మీకు లాస్ కానీ మన కాన్స్టిట్యూషన్ కానీ దట్ ప్రి మనకి బోలెడ్ రైట్స్ ప్రివ్లేజెస్ ఇచ్చింది కానీ అవన్నీ పేపర్లో ఉండేవి దా ఆ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఏమిటి ఎలా జరుగుతుంది అనేది పక్కన పెడితే వాటన్నిటికంటే కూడా కం మీకు ఆ సమానత్వం రావాలి అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ దట్ యువ మైండ్ సెట్ షుడ్ చేంజ్ రీసెంట్గా చనిపోయిన ఒక యు సుప్రీంకోర్టు జడ్జ్గా రావడం ఏమంటారంటే ఒక అసలు మీకు ఈక్వాలిటీ రావాలి అంటే ఎప్పుడు వస్తుంది అంటే బోత్ విమెన్ అండ్ మెన్ ఇఫ్ దే టేక్ ఈక్వల్ పార్ట్ బ్రింగింగ్ అప్ ద నెక్స్ట్ జనరేషన్ ఆ రోజే దట్ ఈస్ ద డే వేర్ యూ సే దట్ బోత్ ఆఫ్ ద